బీజేపీ పార్టీని మేము అడుగుతాం. అదాని విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది. మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలు, స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు. తప్పకుండా ఇది రావద్దని కోరినారు. కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రెండే పార్టీలు మాట్లాడలేదు, నోరు విప్పట్లేదు. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అందుకే మేము అనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది, రాజీ లేకుండా మాట్లాడేది, రాజీ లేకుండా పోరాటం చేసేది, ఎక్కడికైనా పోయేది. ఒక్క టీఆర్ఎస్ మాత్రమే, ఒక బీఆర్ఎస్ మాత్రమే, ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ సైన్యం మాత్రమే. అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచించండి. ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది. ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం, మోదీ గారు, అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తను పోషిస్తూ ఉంది. మీకు అభినందనలు. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ వ్యవహారాన్ని, ఇప్పుడు మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని దయచేసి అడగండి, ప్రశ్నలు అడగండి, వారి వైఖరి చెప్పమనండి. తెలంగాణలో తప్పు, తెలంగాణలో ఒప్పు, బయట తప్పెట్లయితుంది, తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. నేను ఒకటే అంటున్నా బ్రదర్, కెన్యా లాంటి చిన్న దేశం ఒక ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ రంగాల్లో రద్దు చేసుకుంది, మళ్ళీ చెప్పమంటే చెప్తా. మొత్తానికి మొత్తంగా ఒకటి రెండు కాదు, దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రద్దు చేసుకున్నారు. మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా అంటే ఒకటి కాదు రెండు కాదు, విద్యుత్ పంపిణీ, ఎయిర్పోర్ట్లు, తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు, పెట్రోలియము, వాటి కింద పనిచేసే ఏజెన్సీలు. Kenya has cancelled all contracts. Why is the same not being done? If Rahul is sincere, Rahul Gandhi is sincere in what he says, what he demands, why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says, koi paise aise nahi de deta. 30-40 crore కోయి ఐసే హీ నహీ దేతా. ఇసిలీ హమ్ పూచ్ రహే రాహుల్ జీ సే, అగర 30-40 crore కోయి ఐసే హీ నహీ దేతా తో 100 crore కే ఐసే హీ దే దియా. దిల్ కీ అచ్చాయి, దిల్ కీ గహరాయియో సే క్యా రేవంత్ రెడ్డి కే లియే ఉన్కే కోయి అలగ్ సా మొహబ్బత్ హై క్యా ఉన్కే ఉన్కే దిల్ మే. తో ఇసిలీ హమ్ పూచ్ రహే రాహుల్ జీ సే, ఆప్ కీ అగర్ నేషనల్ పార్టీ హై తో నేషనల్ స్టాండ్ హోనా చాహియే. మహారాష్ట్ర మే కుచ్ బోలో, యహాన్ ఆకే కుచ్ ఔర్ బోలో, యే సహీ నహీ హై. ఔర్ దూసరీ బాత్, यहां के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी, महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान, इलेक्शन के दौरान वहां जाते हैं, वहां कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका 1 lakh crore वाला जमीन दारावी का चोरी करने की, हड़पने की कोशिश कर रहा है. अगर आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में, क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा? ये हमें नहीं समझ आता. तो इसीलिए हम जवाब मांग रहे हैं, इसलिए हम दोनों से, राहुल जी से, रेवंत रेड्डी जी से, क्योंकि उनकी सरकार है यहां पे, उनसे जवाब मांग रहे हैं. साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की इन्वेस्टमेंट को लेकर, आपकी क्या स्टैंड है, ये भी मांग रहे हैं. एम लिंक सुनाए, सी इफ देर इज लाइक यस्टरडे मिस्टर अदानी, well, it was announced and it was, you know, announced by the court that Adani garu mudupulu icharu ani nenu chepparu. Atlage evariki icharo kuda cheppamanandi, cheppin tarvata definitely.